हेलो फ्रेंड्स విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కి దగ్గరలో న్యూ కన్స్ట్రక్షన్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి రండి ఫ్రెండ్స్ చూద్దాం ఈ బిల్డింగ్ లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఫ్లాట్ మాత్రమే ఉంటదన్నమాట పదం చూద్దాం మొత్తం లగ్జరీ ఫ్లాట్స్ అన్నమాట 3 ఫ్లోర్స్ ఓకే ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా మొత్తం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట చూడండి ఎంత విశాలమైన పార్కింగ్ ప్లేస్ సువిశాలంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చూసారా వాచ్మెన్ కి సెపరేట్ గా రూమ్ అలాట్ చేశారు పదం లోపలికి వెళ్దాం వర్కర్స్ బోన్ చేస్తున్నారు అక్కడ ఫ్రెండ్స్ కింద నుంచి లిఫ్ట్ ఉంది కానీ వర్క్ లో ఉంది ఇంకా రెడీ చేస్తున్నారు మనం స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్దాం పదండి స్టెప్స్ నాలుగు అడుగులు వెడల్పిచ్చారు విశాలంగా అండ్ గ్రానైట్ రాయిని వాడారు మొత్తం స్టెప్స్ కి చూసారా బాగున్నాయి కదా పదండి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా లిఫ్ట్ చూడండి రెడీ చేస్తున్నారు మనకి మంచి అత్యాధునికమైన లిఫ్ట్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇట్లా వెళ్దాం ఇదంతా స్లోప్ గా ర్యాంప్ లాగా ఇచ్చారన్నమాట మనకి చూడండి ఫ్రెండ్స్ మన ఫ్లాట్ సింహద్వారం ముందు కారిడార్ చూసారా 8 అడుగుల ప్లేస్ ఉంది దాని వెడల్పు అలాగే పొడుగు కూడా చాలా విశాలంగా ఉంది కదా చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ సింహద్వారం చూసారా చాలా అందంగా బాగా డిజైన్ చేశారు కదా మంచి టేక్వుడ్ తో బాగా డిజైన్ చేశారు ఎక్సలెంట్ గా ఉంది కదా మనకి సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్ అన్నమాట అలాగే ఈ ఫ్లాట్ కి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ కూడా ఉంది సైడ్ చూద్దరు గాని చూడండి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ ఉంది అలాగే మనకి 3 అడుగుల వెడల్పుగల సందులాగా ఇచ్చారు చివరికి ఆ చివర కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు మనకి చూడండి ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ ఎంట్రన్స్ చూసారా బాగుంది కదా బాగా డిజైన్ చేశారు మంచి టేక్వుడ్ తో బాగుంది కదా ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం ఇందాక మనం ఇటువైపు నుంచి వచ్చిన దారి అన్నమాట ఇది పదం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చాం హాల్ చూసారా ఇంత విశాలంగా ఉందో హాల్ పెద్ద హాల్ అన్నమాట చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా హాల్ మనకి హాల్ సైజ్ వచ్చి 21.1x19.8 అడుగులు అన్నమాట హాల్ సైజ్ వచ్చి అలాగే టీవీ షోకేస్ చూసారా బాగా డిజైన్ చేశారు బాగుంది కదా అలాగే మనకి రైట్ సైడ్ ఇది ఉత్తరం ఫేస్ ఇందాక చూపించాను కదా నార్త్ ఫేస్ అలాగే పక్కన వెంటిలేషన్కి పెద్ద విండో ఇచ్చారు మంచి డిజైన్ చేశారన్నమాట అలాగే పైకి చూడండి సీలింగ్ చూసారా మంచి జిప్సం సీలింగ్ మంచి లైటింగ్తో ఏర్పాటు చేశారు కదా బాగుంది కదా సీలింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే అలాగే ఇటువైపు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం పార్టేషన్ చేశారు అలాగే మంచి పెయింటింగ్ కూడా వేయించి పెట్టారు చూసారా అందంగా బాగుంది కదా ఈ పార్టేషన్ వెనక మనకి దేవుణ్ణి పూజ చేసుకోవడానికి సపరేట్గా రూమ్ ఇచ్చారు చూడండి మంచి గ్లాసెస్తో వుడ్తో ఏర్పాటు చేశారు మనకి పదం చూద్దాం మంచి స్పేషియస్గా ఉంది చక్కగా దేవుడి రూమ్ కూడా ఫ్రెండ్స్ మన పూజ గది వచ్చి 3x5 అడుగులు అనమాట సైజు చూడండి మనకి ఎంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి చూసారా బాగుంది కదా పైన ఫ్యాన్ కూడా ఇచ్చారు మనకి అడ్జస్ట్ ఫ్యాను దేవుడి రూమ్లో ఓకే ఇప్పుడు మనం దేవుడి రూమ్ చూసాం కదా ఇప్పుడు పక్కనే ఉన్న కిచెన్ చూద్దాం పదండి కిచెన్ చూసారా మంచి స్పేషియస్గా ఎక్సలెంట్గా ఇచ్చారు స్పేస్ మన కిచెన్ సైజ్ వచ్చి 8.3 అడుగులు అనమాట అలాగే విత్ కబోర్డ్స్తో A to Z మొత్తం రెడీ చేసి పెట్టేశారు మనకి ఇంకా మనం అసలు ఏమి చేయించుకోవాల్సిన చూడండి చిమ్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే స్టవ్ కూడా ఇస్తున్నారు 4 పేర్ల స్టవ్ మనకి ఇలా గనక ఉంటే మన ఇంటి దేవతలకి ఎక్సలెంట్గా నచ్చుతుంది ఫ్రెండ్స్ కిచెన్ కదా అసలు ఇంకా వంక పెట్టరు మనవాళ్ళు అంత అందంగా డిజైన్ చేశారు చూడండి మనకి 4 పొయ్యిల స్టవ్ ఇస్తున్నారు చూడండి ఇదిగో 4 పొయ్యిల స్టవ్ ప్లస్ చిమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు చూసారా ఇంకేం కావాలి మనకి అన్నీ రెడీ చేస్తున్నారు చక్కగా ఓకేనా వాష్ ఏరియా కూడా చక్కగా వెడల్పుగా పొడుగ్గా మంచి స్పేషియస్గా బాగుంది చూడండి వాష్ ఏరియా సైజ్ వచ్చి మనకి 2.1x3.9 అడుగులు అన్నమాట చూడండి
చక్కగా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టేశారు మనకి. ఇంకా మనం ఏమి చేయించుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్, అన్నీ రెడీ చేశారు. ఇంకా అసలు మనం ఒక దేవుడి పటం ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చేడమే ఇంకా గృహప్రవేశం చేసుకోవడానికి. ఫ్రెండ్స్ మనకి కిచెన్ అంతా చూసాం కదా, ఓకే, రైట్ సైడ్ ఉన్న పూజా గది కూడా చూసాము. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం పదండి. హాల్ అంతా చూసాము, పక్కనే ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఈ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాగుంది చక్కగా చూడండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11x13 అడుగులు అనమాట ఈ రూమ్ సైజు చూడండి. అలాగే కబోర్డ్స్ కూడా రెడీ, వెంటిలేషన్ కూడా బాగుంది చూడండి మధ్యలో. అలాగే సీలింగ్ కూడా బాగుంది చక్కగా జిప్సం సీలింగు. ఓకే ఈ రూమ్ అంతా చూసాం కదా, మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి, పక్కనే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు డైనింగ్ ఏరియా చూద్దాం. ఇదే అన్నమాట ఇక్కడ డైనింగ్ ఏరియా చూడండి, బాగుంది కదా మన స్పేషియస్గా. అలాగే చూసారా మంచి కబోర్డ్స్ ఏర్పాటు చేశారు చూసారా, డైనింగ్ ఏరియా కూడా బాగుంది కదా. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం పదండి. ఫ్రెండ్స్ డోర్స్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో, బాగున్నాయి కదా. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి 13x16 అడుగులు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి. అలాగే కబోర్డ్స్ కూడా రెడీ మొత్తం, వెంటిలేషన్ కూడా బాగుంది, సీలింగ్ కూడా ఎక్సలెంట్. ఇలా ఉంటే మనకి ఇంకా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ కదా, మొత్తం A to Z మొత్తం రెడీ చేసి పెట్టారు. అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా బాగుంది చూడండి. వాష్రూమ్ సైజ్ వచ్చి మనకి 5x7.6 అడుగులు అనమాట చూడండి. వాష్రూమ్లో టైల్స్ సీలింగ్ దాకా అమర్చారు మనకి చూడండి, పై దాకా సీలింగ్ కంటించి సీలింగ్ దాకా ఫుల్గా కవర్ చేశారు. ఇలా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వాష్రూమ్ కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో వాష్రూము. ఓకే వాష్రూమ్ అంతా చూసేసాం, బెడ్రూమ్ అంతా చూసేసాం పదండి. ఇక్కడ డైనింగ్ ఏరియా అంతా చూసాము. ఫ్రెండ్స్ టీవీ షోకేస్ చూసారా, అద్దరిపోయింది కదా, బ్రహ్మాండంగా చేశారు. ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇల్లు అంటే కదా, బాగుంది కదా. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూడబోతున్నాం పదండి. ఈ బెడ్రూమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ విశాలంగా చూడండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి 13x11 అడుగులు చూడండి. ఈ రూమ్లో కూడా కబోర్డ్స్ A to Z రెడీ, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి. 2 బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, 1 బెడ్రూమ్లో ఇవ్వలేదు, బయట కామన్ బాత్రూమ్గా ఇచ్చారు బయట సందులో. ఇందాక చూసాం కదా స్టార్టింగ్లో అదనమాట. ఓకే ఈ వాష్రూమ్ చూడండి బాగుంది కదా, చక్కగా బాగా డిజైన్ చేశారు. వాష్రూమ్ సైజ్ వచ్చి 7.6x4.4 అనమాట ఈ వాష్రూమ్ సైజు చూడండి ఫ్రెండ్స్. వాష్రూమ్స్లో పంపులు కానీ అన్నీ మొత్తం నెంబర్ 1 కంపెనీయే వాడారు ఫ్రెండ్స్, జాగ్వర్ కంపెనీ. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఈ రూమ్ అంతా చూసాం కదా, వెంటిలేషన్ కూడా బాగుంది. ఇక్కడ మనం 3 బెడ్రూమ్లు చూసేసాం, కిచెన్ చూసాము, దేవుడి గది చూసేసాం, అన్నీ చూసాం. అలాగే థర్డ్ ఫ్లోర్లో ఒక డూప్లెక్స్ హౌస్ ఒకటి కడుతున్నారు, అది చూద్దాం పదండి. ఆ మోడల్ ఎలా ఉందనేది చూద్దాం పదండి. ఇదేనమాట చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. లోపల ఆల్మోస్ట్ మనం చూసిన ఫ్లాట్ లాగే ఉంటుంది, కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయన్నమాట చూడండి. ఇప్పుడు మనం చూసే ఈ ఫ్లోర్లో కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ 2 బెడ్రూమ్సే వస్తాయి చూడండి, దేవుడి గది, కిచెన్,
ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చుకున్నారు సెపరేట్గా చూడండి. అలాగే ఇక్కడ ఒక బెడ్రూము, పైకి స్టెప్స్ ఇచ్చి అక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒక బెడ్రూము. మనం పైకి వెళ్ళి చూద్దాం. ఒక బెడ్రూము డూప్లెక్స్ హౌస్లో కట్టారనమాట. ఇప్పుడు మనం పైకి వచ్చాం, చూసారా ముందు ఎంత స్పేస్ ఉందో. ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూడండి. ఈ ఫ్లాట్ అంతా రెడీ అయిన తర్వాత చాలా లగ్జరీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా కడుతున్నారు వీళ్ళు, చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఫినిషింగ్ కానీ ఏదైనా వర్క్ చాలా బాగుంది వీళ్ళది. చూడండి ఇదంతా పైన ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ ఓపెన్ ప్లేస్ అందరికీ సంబంధించింది. ఫస్ట్ మనం చూసిన ఫ్లోర్లో మూడు బెడ్రూమ్లు ఇచ్చారు, ఇది కొంచెం డూప్లెక్స్ కింద చేసి పైన సపరేట్గా ఇంకో బెడ్రూమ్ ఇచ్చారనమాట. ఓకేనే, మొత్తం అంతా చూసారు కదా. ఒక్కొక్క ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2350 స్క్వేర్ ఫీట్, ప్లింత్ ఏరియా వచ్చి 1750 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చి 200 స్క్వేర్ ఫీట్, పార్కింగ్ ప్లేస్ వచ్చి మనకి 400 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళకి. అలాగే అన్డివిడెండ్ షేర్ వచ్చి 71 గజాలు మనకి స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. కాస్ట్ వచ్చి 1,15,00,000గా నిర్ణయించారు బిల్డర్ గారు. మనం నెగోషియబుల్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ చూపిస్తారు. అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.